ప్రశాంత్ చెప్పర్ని ఇప్పుడు ఇంత హడావిడిగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు కొద్దిసేపు అలా నడుద్దాం కదా ఇప్పటికే లేట్ అయింది నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది ఎందుకు అనవసరంగా డౌట్ వచ్చేలా బిహేవ్ చేయడం చెప్పు అయినా దానికి దీనికి 5 మినిట్స్ డిఫరెన్స్ అంతే ఆ 5 మినిట్స్ అయినా నాతో ఉన్నట్టే కదా ఎప్పటి నుంచి గ్రిప్లో పెట్టేసుకుంటున్నావా సర్లే పద ఒకవేళ ఏది కుదరకపోతే ఏం చేద్దాం ఇంకేం చేస్తాం మార్నింగ్ దాంతో సాయంత్రం నీతో అయినా ప్రాబ్లం ఏంటి బాగానే చూసుకుంటున్నా కదా హస్బెండ్ లాగా అంటే సెకండ్ సెటప్ లానా అబ్బా ఇదే మరి అయినా నువ్వు నా లైఫ్ కుదిరినప్పుడు తనకు డైవర్స్ ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటా ఇంకా పిల్లల గురించి మనం ముందు కాకుండా తర్వాత చూద్దాం పెళ్లి తర్వాత అని చెప్తున్నాను కదా పెళ్లి అదే పెళ్లి తర్వాత అని చెప్తున్నా ఏస్ పేపర్స్ ఏవి సార్ నేను ఇచ్చిన ఇనీషియల్ ఫైనాన్స్ కాకుండా కొత్తగా ఏమైనా యాడ్ చేశారా రాల్ సార్ యాడ్ చేశారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ పాటకు వచ్చేస్తుంటారు ఇంతకీ అమ్మాయి పేరేంటనో నిహారిక సార్ పదా రాహుల్ కాల్ చేసి రెడీ ఉండమని చెప్పు హలో సార్ గుడ్ మార్నింగ్ హలో ఏం చేస్తుంది డల్గా వచ్చింది సార్ ఎనీ ఫైండింగ్స్ ఎస్ సార్ కేస్ ఇస్ ప్రెటీ క్లియర్ ఆ విషయం ఏం చెప్పాలి ఇన్వెస్టిగేషన్ తర్వాత సార్ ఐమ్ హోపింగ్ దట్ నేను యాడ్ చేసిన ఫైండింగ్స్ అన్ని చూసుంటారని జస్ట్ సమరైజ్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్ స్టార్టెడ్ ఇన్ డే వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికి 4 PM అయింది కానీ ఇన్సిడెంట్ జరిగిన టైం 10:51 PM అంటే ఆల్మోస్ట్ 7 hours ఫ్రమ్ ద టైమ్ దే రీచ్ ద ప్లేస్ అక్కడ ఉన్న షాప్ వాళ్ళని కూడా కనుక్కున్నాను సార్ దా నువ్వు వచ్చి కూర్చోదా సారీ సార్ అయినా మీరు క్లియర్ చేసిన కేసు కదా సార్
కొంచెం నా పనైనా చేయనివ్వండి. ష్యూర్ సార్. సార్ నిహారిక. హలో సార్. హలో. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ష్యూర్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ చరణ్ ఫ్రమ్ సిఐడి. మీ హస్బెండ్ డెత్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్. డీటెయిల్స్ అని చూశాను, ఫెల్ట్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ కేస్. ఇంత యాక్సిడెంటల్గా చనిపోవడం అనేది. ఎనీవేస్ వీ నీడ్ ఫ్యూ డీటెయిల్స్. మీ అడిగిన వాటికి మీరు కొంచెం కరెక్ట్గా సమాధానాలు ఇచ్చి మాకు సహకరిస్తే. అయ్యో షూర్ సార్, తప్పకుండా. ఫైన్. స్టార్టింగ్ ఆఫ్ ఎట్ ది రూట్స్ దెన్. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2018 మేలో సార్. 2018 మే, వెరీ రీసెంట్. లవ్ మ్యారేజా? కాదు సార్, అరేంజ్డ్. ఓ, అరేంజ్డ్ అంటే ఇష్టపడచ్చు, పడకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. యునో వాట్, స్టాటిస్టిక్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది అరేంజ్ మ్యారేజెస్ అన్నీ లవ్ ఫెయిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారంట. జస్ట్ సేయింగ్. ఓకే, మీ డైలీ రొటీన్ ఎలా ఉండేది? పేరుకి అరేంజ్ మ్యారేజ్ అయినా వి ఆల్వేస్ ఫెల్ దట్ లవ్ ఇన్ ఆర్ రిలేషన్షిప్. మీరు నా క్వశ్చన్ సరిగా అర్థం చేసుకున్నట్లేరు. నేను మీ డైలీ రొటీన్ ఎలా ఉండేదని చెప్పని అడుగుతున్నాను. ఓ సారీ సార్, మేమిద్దరం ఐటీ ఎంప్లాయీస్. వీక్డేస్ అంతా చాలా బిజీగా ఉండేవాళ్ళం. మార్నింగ్ ఆఫీస్, పైగా హెక్టిక్ వర్క్. ఈవినింగ్ ఇంటికి వచ్చాక డిన్నర్ చేసి పడుకునేవాళ్ళం. మాకు పెద్దగా టైం ఉండేది కాదు. సో మాకు దొరికిన కొంచెం టైం మేము చాలా హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా గడపాలనుకునేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే మేము ఆఫీస్కి వెళ్ళాలనుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ప్రశాంత్, త్వరగా పద, లేట్ అయిపోతుంది. ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? ఆఫీస్కి రావా? వెళ్ళాలని లేదు. ఏమైంది? నువ్వు కూడా ఉండిపోవచ్చు కదా. నేనా? నేను వెళ్ళాలి బాబు, నువ్వు వస్తేరా ఆఫీస్కి. అది కాదు, కొంచెం అందంగా కనిపిస్తుంటేను, ఏమైనా ప్లాన్ చేద్దామా లేక ఇంకా ఏమైనా? నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. హే, ఒక్క నిమిషం నా మాట విను నిహా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా చెప్పు. అక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలి. తప్పదా? ఈరోజు నేను అస్సలు వదలాలని లేదు, నా వల్ల కాదు. ఈవినింగ్ వచ్చేస్తాను కదా. నువ్వు వస్తావు, నేను వెయిట్ చేయగలను. వెళ్ళాలి. సో ఈ స్పెట్స్ పెట్టుకుని మూసుకుని వెళ్ళు. సో యు ఆర్ రియల్లీ హ్యాపీ మ్యారీడ్ కపుల్? ఆ విషయం నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేయలేను సార్. ఫ్రాంక్లీ, ఆఫీస్లో జరిగే విషయాలు ఏవి ప్రశాంత్ ఇంటి వరకు తీసుకొచ్చేవాడు కాదు. నేను కూడా పెద్దగా అడగను. అక్కడ జరిగేవన్నీ కూడా మీకు తెలియాలని అనుకోవడం నా పొరపాటు. సో యా, హీ వాజ్ హ్యాపీ ఇట్ సీమ్స్. ఇక్కడున్నావా? ఆఫీస్లో ఎవరిని పిలవకుండా నొక్కనే పిలిచా, నువ్వు కూడా రాలేదు. థ్యాంక్స్ రా, బాగా చేసావు. ఇగో స్వీట్స్ తీసుకో. వద్దామని అనుకున్నాను రా, కానీ నీ వైఫ్కి కంగ్రాట్స్ చెప్పు. నాకు చెప్పవు కదా? ప్రశాంత్, అగో జఫ్ఫగడు పిలుస్తున్నాడు. వస్తున్నాను సార్. వెల్, వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ మీ పెళ్లి కోసం లాస్ట్ మినిట్ వరకు లీవ్ ఎందుకు అప్లై చేయలేదని ప్రశాంత్ని వాళ్ళ మేనేజర్ అడుగుతూ ఉండగా ఆ మాటలను విశ్వ విన్నాడంట. బట్ ద థింగ్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఈజ్ పెళ్ళి అంటే కనీసం 3 వారాల ముందు నుండి జనాలు లీవ్ పెడతారు. అలాంటిది లాస్ట్ మినిట్ వరకు లీవ్ పెట్టుకోవడం ఏంటి? ప్రశాంత్కి తన మేనేజర్కి పెద్దగా ర్యాపో ఉండేది కాదట సార్. వీకెండ్స్లో వర్క్ లేకపోయినా ఆఫీస్కి రమ్మని పిలిచేవాడు. సో ప్రశాంత్ కావాలని అలా చేశాడు. అంటే పెళ్ళికి ముందే నీతో ఈ విషయం గురించి చెప్పాడనమాట? అవును సార్. మరి ఇందాక అడిగినప్పుడు మేము పెద్దగా విషయాలు మాట్లాడుకోమని చెప్పనన్నా? పెళ్లి దగ్గర పడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ రొటీన్గా అడిగే ప్రశ్నే సార్ ఇది.
పెళ్ళికి ఎన్ని రోజులు లీవ్ పెడుతున్నావు అని. నేను అలానే అడిగాను. పెళ్ళయ్యాక వీక్డేస్లో ఎవరి పనిలో వాళ్ళు ఆఫీస్లో ఉండేవాళ్ళు. మరి వీకెండ్స్లో ఆర్ మీకు దొరికిన ప్రైవేట్ టైంలో మీ పర్సనల్ రిలేషన్ ఎలా ఉండేది, ఇఫ్ యు డోంట్ మైండ్? తొలకరిచిను పుల శరమై తరుము తోంది కోరిక తెలియని వరమా తరింప నన్ను చేరుమా తమ కపు జడిలో తనివి తీరగ తడిసి పోదము అధరాల మధుబుల్ని తాగించన మధుర లోకాల దారేదో చూపించన కాలాన్ని కౌగిట్లు బంధించన గగన మేఘాల తొలకరిచిను రాయిక నిహారిక వలపుల శరమై తరుముతోంది కోరిక. అసలు ఆగవే కలలన్నీ నీతో పండులే తడబడు ఎదసడులా కోరికలు నీకై ఉరికిలే సఖాని ప్రేమను పను ఒక మది చాలదు వేవేలు కావాలి ప్రియా మనసులు ముడిపడి తనువులు తడబడి కౌగిళ్ళ వాకిళ్ళలో తొలకరిచినుక రాయిక నిహారిక బలపుల శరమై తరుముతోంది కోరిక తెలియని వరమా తరింప నన్ను చేరుమా తమ కపు జడిలో దీస్ మెమరీస్ ఆర్ సో ట్రిక్కీ. ఇవన్నీ మనం గుర్తు చేసుకునే దాన్ని బట్టి అప్పుడప్పుడు ఆనందాన్ని అప్పుడప్పుడు బాధని కలిగిస్తూ ఉంటాయి. ఐ జస్ట్ హోప్ ఇవన్నీ మీకు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోవాలి. వెయిట్ వెయిట్, మీరు చెప్పిన దాన్ని బట్టి వీకెండ్స్లో తప్ప వీక్డేస్లో బయటకి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. రైట్ సార్. బట్ ప్రశాంత్ చనిపోయింది ఒక వీక్డే, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఈవెన్ ఎ పబ్లిక్ హాలిడే. రాదర్ ఆ రోజు మీరు మాల్లో ఉన్నారు, అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అరే బా, ఇలా రారా. నిహా ఫోన్ కట్ చేయక ఒక నిమిషం చెప్పురా. ఏంటి చెప్పేది, 2 డేస్ నుంచి కాల్ చేస్తున్నాం, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కలవడం మానేసావు. ఏంటి, చెరువులో చేపలు పడ్డాయా? చెరువులో చేపలు ఉండి ఏం లాభం రా, ఆఖరికి అవి నీలాంటి ఫిషర్ మ్యాన్ వల్ల ఉన్నాయిగా చిక్కేది. ఫోనీలరా బాబు, ఇలానే నువ్వేంటో తనకు తెలుస్తుంది. అయితే నీ గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. విన్నావా, నిజం నమ్మేసింది. అలా ఏం లేదు. హే, జస్ట్ కిడింగ్. నిన్నే ఫోన్ మార్చాను. మన నెంబర్ చెప్పలేదే. పింగ్ చేసి చెప్దామంటే కమ్యూనికేటర్ పనిచేయట్లే, ఎస్ఎంఎస్ చేద్దామంటే న్యూస్ ఇంకా యాక్టివేట్ అవ్వలే. సో కుదరలేదు. అంత దరిద్రంలో ఉన్నారా నువ్వు? సరే ఇప్పుడు చెప్పు. 8686 ఇప్పుడు చెప్పు. 8686 773 935. ఓకే సరేరా, మళ్ళీ కలుస్తాం, ఏదో డిప్లాయ్మెంట్ ఉంది. ఆ ఫైల్ సబ్మిట్ చేసేసే.
సారీ రా, విషయం వచ్చాడు. అదే చెప్పా కదా నా ఫ్రెండ్ అని. ఏంటో మనం కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు, బాగా గ్యాప్ వచ్చింది. ప్రశాంత్కి ఈగో ఎక్కువ ఉండేదా మీకు తెలిసి? లేదు సార్, నాకు తెలిసినంత వరకు అందరితో చాలా బాగా మాట్లాడేవాడు. అయినా అలా ఎందుకు అడుగుతున్నారు? బేసికలీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గ్యాప్ వచ్చిందంటే అది ఈగో ప్రాబ్లం అయినా అయి ఉండాలి, లేదా అమ్మాయి విషయమైనా అయి ఉండాలి. ఈగో ప్రాబ్లం లేదని మీరు అంటున్నారు, అమ్మాయి విషయంలో గొడవ జరిగే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. అయినా ఈ డిస్టర్బెన్స్ గురించి నిన్న ఇన్వెస్టిగేషన్లో విశ్వ ఆయన చెప్పలేదే. ఇంట్రెస్టింగ్ క్లూ. ఈ విషయం మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు, సో కావాలనే దాచిపెట్టి ఉంటాడు. యా, గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను కూడా అదే అడిగాను. అవునా, ఏమైంది? ఏం లేదు, మన పెళ్ళికి కూడా రాలేదు వాడు. సర్లే, అని మనకెందుకు కానీ, ఏం చేస్తున్నావు? బోర్గా ఉంది, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు కదా. రేపు డుమ్మ కొట్టేద్దామా? నీ బుర్ర బాగానే పనిచేస్తుంది రోయ్. సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? మార్నింగ్ మూవీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ షాపింగ్, నైట్ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ఏమంటావు? చిన్నప్పటి నుండి అదే వింటున్నా, మార్నింగ్ మూవీ, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, అండ్ ఆ లాంగ్ డ్రైవ్ యాడ్ చేసావు చూడు లాస్ట్లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యా, ఇంతకీ ఏ టైంకి వస్తావు ఇంటికి? నాకు తెలిసి బాగాలేట్ వద్దురా. అవునా, సరే అయితే నా వర్క్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తాను. ఓకే బాయ్. ఓకే బా బాయ్. సారీ టు ఇంటరప్ట్. ప్రశాంత్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి కాల్ చేసి తన వస్తువులు ఏవో కనిపించడం లేదని చెప్తూ ఉండేవాడంట. ఇన్ఫ్యాక్ట్ 2-3 అకేషన్స్లో అయితే చాలా సీరియస్గా గొడవ కూడా పెట్టుకున్నాడంట, విశ్వా చెప్పాడు. హా సార్, హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్. పెళ్ళైన కొత్తలో తను కలెక్ట్ చేసుకున్నవేవి కనబడలేదని నన్ను ఒకసారి అడిగాడు. నిహా, చెప్పు. దింపేనా? ఆఫీస్ క్యాబ్ వస్తుంది కదా, వెళ్ళిపోతా. ఓ ఓకే. అది నా సామాన్లు కొన్ని కనిపించట్లేదు, లాట్ ఆఫ్ బుక్స్, మ్యాగజైన్స్ అన్నీ పోయినట్టున్నాయిరా, నువ్వేమైనా చూసావా? ఇల్లు షిఫ్టింగ్లో పోయాయేమో మరి. ఇల్లు షిఫ్టింగ్లో? యా, అవును. నువ్వేం చూడలేదు కదా. అయినా ప్రశాంత్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు బుక్స్ అని పెట్టేటప్పుడు నువ్వు వాళ్ళ పక్కనే ఉన్నావు కదా, అప్పుడేమైనా మిస్ అయి ఉంటాయంటావా? కదా, నేను అదే అనుకుంటున్నాను. ఏంటో నా మతిమరుపు. సరే రా, టైం అవుతుంది, ఈవినింగ్ చూద్దాం. ఓకే. ఆ తర్వాత మా మధ్యలో ఆ టాపిక్ రాలేదు, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఫైన్, ప్లీజ్ గో అహెడ్. అనుకున్నట్టే నెక్స్ట్ డే మార్నింగ్ మూవీకి వెళ్ళాం, అక్కడి నుండి కాఫీ షాప్కి. సార్, ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే రావాలా? ఆయన ఆలోచించడం టైం పడుతుంది కదా. గివ్ అస్ 5 మినిట్స్. సారీ సార్. ఓకే. ఆయన అలానే అంటారులే కానీ, బెల్జియం చాక్లెట్ థిక్ షేక్స్ 2 తీసుకురా. షూర్ మ్యామ్. ఏం బోరింగ్ మనుషులు రా బాబు. వినపడింది. యునో వాట్, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నట్టున్నాయి కదా సార్కి ఇక్కడ. అలా ఏం లేదు, మామూలుగా చెప్పా అంతే. ఓకే, రెడీనా? ఓకే. హాయ్ వ్యూయర్స్, నేను మీ ప్రియా. అండ్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా మనం ఒక రెస్టారెంట్కి వచ్చాం. అండ్ ఆ రెస్టారెంట్ నుంచి ఒక ర్యాండమ్ కపుల్ని పిక్ చేసి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే, చాలా. కమ్ కమ్ కమ్. హాయ్ మ్యామ్. హలో సార్, మేము ఒక చిన్న ఎఫ్ఎం స్టేషన్ నుంచి వచ్చాం. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. అయ్యయ్యో, మేమేం కన్సల్టెన్సీ కంపెనీ కాదండి, నేను ఆర్జేని. అండ్ చిన్న ఒక కంపాటబిలిటీ టెస్ట్ పెడుతున్నాం ర్యాండమ్గా కపుల్స్ సెలెక్ట్ చేసి. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే? లేదండి, మేము ఆడం. ఆయన అలానే అంటారు కానీ మీరు వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. నా వాయిస్ నాకే చిరాకు, ఇంక రేడియోలో ప్లే చేస్తారంట. ఏం లేదు మ్యామ్, సింపుల్. నేను మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా, 2 మిమ్మల్ని, 2 మిమ్మల్ని. బట్ ఆన్సర్స్ మాత్రం ఇద్దరు చెప్పాలి. అండ్ ఎంతవరకు సింక్లో ఉన్నారో చూద్దాం. ఓకే, సరే, స్టార్ట్ చేయండి. సూపర్ సార్. అయితే ఫస్ట్ మీరు, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎన్టీఆర్.
ఓకే, బాగా సింక్లో ఉన్నారు అయితే. సెకండ్ క్వశ్చన్, రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మహానటి. వావ్, మ్యామ్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు అయితే. ఓకే, అయితే ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ బ్రాండ్. అంటే మామూలుగా అమ్మాయిలకి చాలా బ్రాండ్స్ ఇష్టం ఉంటూ ఉంటాయి కదా. నాట్ ఎ ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం. ఆవకాయ బిర్యానీ ఆర్ గోంగూర పప్పు? గోంగూర పప్పు. ఆఫ్ కోర్స్, రెండు తింటూ ఉంటాం కదా, అందుకే అలానే ఉంటారు. తొందరగా చంపకపోతే బెటర్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మా తరఫు నుంచి మీకు సూపర్బ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటిదాకా ప్రశాంత్కి నా గురించి అన్ని విషయాలు తెలుసు అనుకున్నాను, కానీ ఒక్క ఆన్సర్ కూడా సరిగ్గా చెప్పకపోయేసరికి చాలా కోపం వచ్చింది. యూ మైట్ ఫీల్ ఇట్ సిలీ, బట్ ఐ జస్ట్ కుడెంట్ కంట్రోల్ అట్ దట్ మూమెంట్. హస్బెండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయినా తట్టుకోలేరు, టిపికల్ వైఫ్స్. ఇందాక ప్రశాంత్ ఇంకా విశ్వ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పన్నారు. నేననలేదు సార్, ప్రశాంత్ నాతో అన్నాడని మీకు చెప్పాను. వాటెవర్, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానీ తనకి మిమ్మల్ని ఇంతవరకు పరిచయం చేయలేదా? లేదు సార్. అర్రే, విశ్వ కూడా నేను ఇదే మాట చెప్పాడే. మీ ఇద్దరి ఆన్సర్స్ భలే కలుస్తున్నాయి కదా. మీ ఇద్దరు నిజంగానే కలుసుకోలేదా? ఈ ప్రశ్నకు జవాబు నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా సార్. మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను నాకు అనిపిస్తుంది. ప్రతి చిన్న జవాబుని ఇలా భూతద్దంలో పెట్టి చూస్తే నా సిచ్యువేషన్లో ఎవరున్నా ఇలానే ఫ్రస్ట్రేట్ అవుతారు. ఇలా భూతద్దంలో పెట్టి చూస్తాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బియ్యపు గింజంత క్లూ అయినా కలెక్ట్ చేయగలుగుతున్నాం. నెవర్తలెస్, వాట్ హ్యాపెన్ నెక్స్ట్? అక్కడ నుండి షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఇంతసేపటి నుండి తిప్పిస్తున్నావు ప్రశాంత్, ఏమైనా కొనుక్కుంటావా నువ్వు? అసలు కొనుక్కుంటాను, నచ్చాలి కదా. అదిగో అక్కడ చూడు, ఆకలిస్తోంది. ఇందాకే కదా తిన్నావు. నాదంతే దయ్యం ఆకలి. ఆ పైన ఫుడ్ కోర్ట్ ఉంది, మెక్కుదాం పదా. ఓకేనా? అయినా రోజు పసిసలైన ఆకలిస్తుంది నీకు. నా ఫేవరెట్ మూవీతో తెలుసా? గుడ్, కుమ్మేసా ఇంకా. సర్లే, కానీ ఓ డిఫరెంట్ గేమ్ ఆడదామా? ఇప్పుడు నువ్వా? ఇందాకే కదా అయింది. అయినా చిన్నపిల్ల గేమ్స్ ఆడేయండి చెప్పు. తాగు. అంతేలే, పరాయి అమ్మాయి అడిగితే మాత్రం ఆడతారు, కానీ సొంత పిల్లం అడిగితే మాత్రం మినిమం ఎంకరేజ్ చేయట్లేదు కదా. ఓకే ఓకే ఓకే, సరే గేమ్ ఏంటో చెప్పు. దాట్స్ మై బాయ్. గేమ్ ఏంటి అంటే నేను వైఫ్ కాదు. ఏంటి అనుకోబోయ్? నువ్వు నీ లవర్తో ఈ మాల్కి వచ్చాను అనుకో, మనం ఇక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు లవర్స్లానే బిహేవ్ చేద్దాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నా పేరు నిహారిక కాదు, మరి హరిణి. బాగుంది. ఓకే, అయితే ఒకటి, ఈ గేమ్లో ఓడిపోతే పార్టీ ఇవ్వాలి. ఎలాగో నేనే గెలుస్తాను అనుకో. మాల్ నుండి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, చూద్దాం. చూద్దాం. అలా ఆట మొదలు పెట్టాం. స్టార్టింగ్లో బాగా ఎంజాయ్ చేశాం, చాలా సరదాగా అనిపించింది. నేను కూడా అలా ఆడుతూ ఆడుతూ హరిణి క్యారెక్టర్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను. ప్రశాంత్ కూడా నన్ను హరిణి అనే నమ్మేశాడు. ఇంతకీ నీ వైఫ్ నీతో ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అచ్చా, ఆన్సర్ చూడు, టిపికల్ హస్బెండ్ సపోర్టింగ్ హిజ్ వైఫ్. అలానే అనుకో. సర్లే, చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. అలా ఏం లేదు, కానీ మా ఇద్దరి మధ్య విషయాలు పెద్దగా చెప్పుకోలేమేం కాదు. అలా అని చెప్పుకునేంత కథ కూడా ఏం లేదు, కానీ తన బిహేవియర్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. అంటే? అంటే ఏముంది, తనకు నేను నచ్చలేదు అనుకుంటా, కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంటుంది. నిజం చెప్పాలంటే నేనంటే ఇష్టమో లేక తన మనసులో ఎవరైనా ఉన్నారో తెలియట్లేదు, అదే డౌట్. సీరియస్లీ, నువ్వు తన మీద డౌట్ పడుతున్నావా? పర్లేదు చెప్పు. అంటే ఏం లేదు, తను ఆఫీస్కే వెళ్తుందో లేకపోతే ఇంకెవరినైనా కలవడానికి వెళ్తుందో, అసలు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్ళి చేసుకుందాం అనిపిస్తుంది.
సో నువ్వు తనకి తెలియకుండా నాతో బయటికి వెళ్తుంటే మాత్రం పర్వాలేదు, కానీ తను మాత్రం నీకు తెలియకుండా వేరే వాళ్ళతో తిరిగితే నీకు ప్రాబ్లం ఉంది, అంతేనా? ఈ లాజిక్స్ బాగా మాట్లాడుతావు నువ్వు. నేనంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, తను ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది, అలాంటప్పుడు ఎందుకు తిరగాలి? అవసరమా? అయినా ఇదంతా నీకు ముందే చెప్పాను కదా, నీ ఇష్టంతోనే కదా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు కాల్ చేస్తావేంటి? అనుభవించు, నన్ను కాదని తన్ని పెళ్లి చేసుకున్నావు కదా. నాకేదో సరదానా నిన్ను వెళ్ళి స్థలం వెంట పడ్డానికి? నీకు చెప్పా కదా నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నాక కదా వెళ్ళి పెళ్లి చేసుకుంది, ఇప్పుడేమో నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానంట, అలా మాట్లాడుతుంది. అయినా ఇంత అనుమానం ఉన్నవాడివి కొంచెం ధైర్యం చేసి ఆ విషయం తనతోనే చెప్పచ్చు కదా. చెప్పచ్చు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా ఇద్దరిని కలపడానికి తెక్కస్ పడిపోతున్నావు. సాటి అమ్మాయిగా చెప్తున్నా అంతే. ఓకే, నువ్వు చెప్పినట్టు చేసామనుకో, ఒకవేళ తను జిమ్ పర్సన్ అయితే నువ్వు నన్ను వదిలేస్తావా? అందుకే మరి చెప్పాను. అహే వదిలే, తను నీలా కాదు హరిణి, చాలా డిఫరెంట్, చాలా పెద్ద ప్రాబ్లం తనతో. తనతో ఉన్నప్పుడల్లా నరకంలో ఉంటుంది నాకు, ఎప్పుడైతే నేను కలుస్తానో అప్పుడే బాగుంటుంది. నువ్వు వెళ్ళిపోతావు చూడు, మళ్ళీ తలనొప్పి స్టార్ట్, నాకు భరించలేకపోతున్నా. ఏంటో తన బాధ. రిలాక్స్ ప్రశాంత్, ఐ అండర్స్టాండ్. మరేం చేద్దాం చెప్పు. ఏదో చేయాలి. నేను కూడా ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా ప్రశాంత్. నేను ఉండలేకపోతున్నా, అప్పటికే మనం కలవడం కోసం ఏదో ఒక అబద్ధం చెప్పి వస్తూనే ఉన్నా. నిన్ను కలిసిన ప్రతిసారి ఈ అబద్ధాలు ఎక్కడ దొరికిపోతానని భయం వేస్తుంది. ఇలా అబద్ధాలు చెప్తున్నా ఇంకెన్ని రోజులని కలుస్తావు? మనకంటూ కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలి కదా. ఉండాలి. ఒకవేళ ఏది కుదరకపోతే ఏం చేద్దాం చూద్దాం. ఏదో చేద్దాం. ఏ లిఫ్ట్ వచ్చిందిరా ప్రశాంత్. ఇప్పుడు ఇంత హడావిడిగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. అదే పెళ్ళి తర్వాత నేను చెప్తున్నాను కదా. లైఫ్ బోరింగ్గా ఉందని చెప్పింది నువ్వు, బయటికి తీసుకెళ్ళింది నువ్వు, గేమ్ ఆడించింది నువ్వు, లిఫ్ట్లో కాదని ఎస్కలేటర్లో తీసుకెళ్ళింది కూడా నువ్వు. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? చావని ముందే గ్రహించే శక్తి ఉంటే బాగుండేది అనిపిస్తుంది సార్. మేము ఎస్కలేటర్ మీద కాకుండా లిఫ్ట్లో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడిక్కడ ఇలా ఏడుస్తూ ఉండకుండా అక్కడ నా హస్బెండ్తో నవ్వుతూ ఉండేదాన్ని. అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నా లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళనో మీకు అనిపించలేదా? 4th floor నుండి తను కిందకు పడిపోయాడు. నేను కిందికి వచ్చి చూసేసరికి సెక్యూరిటీ గార్డ్ అంబులెన్స్కి కాల్ చేశాడు, కానీ అప్పటికే ప్రశాంత్ చనిపోయాడు. అయినా ఇదంతా నా వల్లే సార్. ఏ భార్య అయినా తన భర్తని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుంది, కానీ నేనే నా చేతులారా చంపుకున్నాను. అవును, గాట్ టు నో దాట్ మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేసి ఒకరే వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారని. ప్రశాంత్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇక్కడే ఇదే ఇంట్లో ఉండొచ్చు కదా. అసలు రాముడే లేకపోతే సీత అయోధ్యలో ఉన్నా ఒకటే, అరణ్యంలో ఉన్నా ఒకటే. ఫైన్ దెన్, మీ ఆన్సర్స్ అన్నీ రికార్డ్ చేసుకున్నాము. ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ ది కోఆపరేషన్, విల్ లీవ్ దెన్. అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాం సార్. ఓకే, లెట్స్ గో దెన్. నిహారిక. హా సార్. ప్రశాంత్ పోగొట్టుకున్న వస్తువులు మీకేం దొరికితే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ పనికి రావచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ. అమ్మా నిహా. హా పెద్దనా. వాళ్ళు నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా? అలా ఏం లేదు. ఆ ఎస్ఐ మనకు తెలిసిన వాళ్ళే, ఇందాకే ఫోన్ చేశారు, ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టు. అయినా నువ్వు ఒక్కదాన్ని అక్కడ ఉండటం ఎందుకమ్మా, 2 రోజులు మన ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. సరే పెద్దనా. అయితే ఉంటా మరి.
నా వర్క్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తాను. లీవ్ తీసుకొని మరి ఇల్లు సర్దుతున్నా చూడు, కావాలే నాకు. ఎప్పటికవుతుందో ఏంటో. అయ్యో ఇన్ని బుక్స్ చదువుతాడా, అనవసరంగా కెలికినట్టున్నా. ఈ బుక్ ఏంటి, ఊరు పేరు లేకుండా ప్లెయిన్గా ఉంది, దీనికోసమేనా ప్రశాంత్ వెతుకుతోంది? హాయ్ ఫ్రెండ్. ఏంటో, నీతో ఇలా స్నేహం పెంచుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. చిన్నప్పటి నుండి నా జ్ఞాపకాలని, అభిప్రాయాలని, బాధల్ని పంచుకోవటానికి నాతో ఎవ్వరూ లేరు. ఉన్నా నేను వాళ్ళతో ఎందుకో షేర్ చేసుకోలేదు. కానీ ఫర్ ఏ చేంజ్ నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని నీతో మనసారా చెప్పుకోవాలనిపిస్తుంది. నీకెందుకు చెప్తున్నానో తెలుసా, ఎందుకంటే నువ్వు ఒక మూగా గుడ్డి, తెలివిలేని పుస్తకానివి కాబట్టి. నేను చేసిన ఏ ఒక్క పనిని జడ్జ్ చేయలేవు, తిరిగి నన్ను తిట్టలేవు, పోనీ నా విషయాలను తెలుసుకుని బ్లాక్మెయిల్ కూడా చేయలేవు. కానీ నేను చెప్పేవన్నీ వింటావు, అది నీలో నాకు నచ్చేది. ఎనీవేస్, ఈరోజు నీకు చెప్పబోయే పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా, ఇన్ని సంవత్సరాలుగా కేవలం నా మనసులో మాత్రమే దాచుకున్న విషయం. ఎప్పటి నుండో నాకు ఒక పదానికి అర్థం తెలుసుకోవాలని ఉండేది, అదేంటో తెలుసా, స్వేచ్ఛ. అవును, స్వేచ్ఛ. అసలు ఈ స్వేచ్ఛ ఎవరు ఎవరికి ఇస్తారు, ఎవరి నుండి ఎవరు పొందుతారు, అసలు ఎలా పొందితే ఆనందం కలుగుతుంది, లాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబులు వెతుక్కుంటూ ఉన్నా. చిన్నప్పుడు ఎవరైనా వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకోవాలనిపిస్తుంది, కానీ నాకేంటో ఒంటరిగా కూర్చుని చీమలతో ఆడుకుంటూ ఉంటాను. అదే నచ్చేది, మనకన్నా ఎంతో చిన్న ప్రాణి ఈ చీమ, దాన్ని దారిని దాన్ని వెళ్తుంటే దాన్ని ఆపి దాని చుట్టూ అడ్డుగోడలా కట్టి దాన్ని ఏడిపిస్తూ ఉండడం అంటే నాకు తెగ నచ్చేది. హలో, నువ్వు పుస్తకానివి, నీకు ఇలాంటివి తెలియదు కదా, నాలా చాలామంది ఉన్నారు ఇలాగే ఆడుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అప్పుడు అర్థమైంది, మన స్వేచ్ఛను మనం తీసుకోవడంలో మనం పొందేది కొంత ఆనందమే, కానీ ఇలాంటి చిన్న ప్రాణాల స్వేచ్ఛను లాక్కొని వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటూ నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయన్న భావన వాళ్ళకి కలిగించినప్పుడు వచ్చేది అమితమైన ఆనందం. కొంతమంది ఎంతో పెద్ద సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే చేపల్ని ఇంట్లో ఒక చిన్న ఎక్వేరియంలో బంధించి వాటితో ఆడుకుంటూ ఆనందం పొందుతారు. మరికొంతమంది స్వచ్ఛమైన గాలిలో హాయిగా ఎగిరే పక్షుల్ని ఒక చిన్న పంజరంలో బంధించి వాటిని చూస్తూ ఆనందం పొందుతారు. కానీ నా ఆనందం వీటితో ఆగేది కాదు, బంధించిన ప్రాణాన్ని హింసించాలి, అవి నిస్సహాయంగా మన ముందు ప్రాణాల కోసం ప్రాధేయపడాలి, అది చూసి నేను సంతోషించాలి. మనకన్నా ఎంతో చిన్న ప్రాణాలైన ఇవే తమ ప్రాణాల కోసం తప్పిస్తూ ఉంటే మనతో సమానమైన ప్రాణాలు మన ముందు నిస్సహాయంగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడి ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. కానీ ఈ స్వేచ్ఛ ఆనందాన్ని చీమతోనే ఎందుకు కాపాలి?
నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉందిరా, నువ్వు తినేసి పడుకో బంగారం. బాయ్. వాడా ప్రశాంత్, ఎన్ని రోజులు నా మనిషి అనుకుని ఎంత నమ్మాను, నమ్మలేకపోతుంది. నేను ఇంత ఘోరంగా మోసపోయానా? అసలు ఇదంతా నిజమేనా? ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? ఈ పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు? విశ్వతో మాట్లాడితే అదే చెప్ప కదా నా ఫ్రెండ్ అని. పొరపాటు నేను తనతో మాట్లాడిన విషయం ప్రశాంత్కి చెప్తే, వాళ్ళిద్దరూ ఈ మధ్య సరిగ్గా మాట్లాడుకోవట్లేదని ప్రశాంత్ చెప్పాడు. సో విశ్వ చెప్పే ఛాన్సే లేదు. ఏదేమైనా సరే ఒకసారి ధైర్యం చేసి ఫోన్ అయితే చేసి చూద్దాం. ఎయిట్ సిక్స్ నైన్ వన్ కాదు కాదు 8686519824. హలో విశ్వ. సారీ రాంగ్ నెంబర్. సారీ, ఎక్కడో పోయింది, సరిగ్గా గుర్తు రావట్లేదు. 8686773935. హలో విశ్వ. చెప్పు నిహారిక, ఇంత అర్జెంట్గా కలవాలన్నా? లక్కీగా మీ ఫోన్ నెంబర్ దొరికింది. ఏమైంది? మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా చెప్తారా? ప్రశాంత్కి పెళ్ళికి ముందు ఎవరితో అయినా ఎఫైర్ ఉండేదా? ఉంది. విశ్వ, నిజమే నిహారిక, కానీ అన్ఫార్చునేట్లీ తను చనిపోయింది. ఆ అమ్మాయి అంటే ప్రశాంత్కి చాలా ఇష్టం ఉండేది. అసలు ఆ విషయం నాకు తెలిసాక నేనే తట్టుకోలేకపోయా. అలాంటిది ప్రశాంత్ చాలా హ్యాపీగా ఉండేవాడు, అసలు ఏం జరిగినట్టు బిహేవ్ చేసేవాడు. ఆ బిహేవియర్ నాకు నచ్చేది కాదు. అప్పటి నుండి తను చేసే ప్రతి పనిలో నాకు ఏదో ఒక తప్పు కనిపించేది. అందుకే బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ కావాలనే దూరం పెట్టాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రీజన్ వల్లే మీ పెళ్ళికి కూడా నేను రాలేదు. పెళ్ళికి ముందే ఇవన్నీ నీతో చెప్తాడనుకున్నా, మరి ఎందుకు చెప్పలేదో. అయినా ఇది ఎలా తెలిసింది నీకు? ఏం లేదు, ఈ మధ్య ప్రశాంత్ నాతో సరిగా మాట్లాడలేదు, అది తెలుసుకుందామని అంతే. కానీ అన్ఫార్చునేట్లీ తను చనిపోయింది. బంధించిన ప్రాణాన్ని హింసించాలి. ఏంటో మనం కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు, బాగా గ్యాప్ వచ్చింది. పోనీలరా బాబు, ఇలానా నువ్వేంటో తనకు తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్లీజ్
ఇంతకు తెగించాడంటే ఎంతకైనా తెగిస్తాడు. నన్నే ఇలా మోసం చేశాడంటే ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేసుంటాడు. ప్రశాంత్ నన్ను ఇంతలా మోసం చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్ళయ్యాక నా లైఫ్ అంతా తన కోసమే అనుకుంటూనే బ్రతికా. ఎంత అంటే అంత చేశా. కానీ ఆఖరికి నన్ను కూడా చంపుదాం అనుకున్నాడు. నిహారికని పెళ్లి చేసుకుని కూడా చంపడానికి, కానీ అదే టైంలో నా డైరీ కనిపించట్లేదు. ఇంట్లో ఆఫీస్లో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలా వెతుకా. నిహారికకి ఎక్కడ దొరికిపోతుందని చాలా భయపడుతున్నా. నిహారికను చంపాలి, నిహారికను చంపాలి, చంపేయాలి. నీ భయం వల్లనో లేక నా అదృష్టం వల్లనో అది నాకు దొరికింది. తగలబెట్టేశా. పోలీసులకు చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మహా అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష. దాని తర్వాత పోనీ వాడి నుండి పారిపోదాం అనుకున్నా, కానీ అలా చేస్తే నాకు నేనే మోసం చేసుకున్న దానవుతాననిపించింది. నేను కాకపోతే ఏ, ఇంకా ఎంతోమంది అమ్మాయిలు వాడి వల్లో పడతారు. అలా జరగడానికి వీల్లేదని అర్థమైంది. ఎలాగైతే ఎవరికీ తెలియకుండా ఇంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, అలాగే తనకి అంగుళం అవకాశం ఇవ్వకుండా అంతకు అంత తన ప్రాణాలతో ఆడుకోవాలనిపించింది. సరైన అవకాశం కోసం ఎదురు చూశాను. తాను తవ్విన గోయిలో తానే పడ్డట్టు ఒకరోజు బయటకు తీసుకెళ్ళాడు. అవకాశం దొరికింది. దీన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నాను. అప్పుడు కలిగిన ఆలోచన, సర్లే కానీ ఓ డిఫరెంట్ గేమ్ ఆడదామా? ఎలాగో నేను గెలుస్తాననుకో. రావణాసుడు చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా తానే గెలుస్తానని యుద్ధం చేశాడు, కానీ చివరికి ఏమైంది? అసలు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది? నీకు చెప్పా కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నాక కదా వెళ్ళి పెళ్లి చేసుకుంది. తనతో ఉన్నప్పుడు అలా నరకంలో ఉంటుంది నాకు. ఇలా ఒక్కో మెట్టు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళా, కానీ అదే సమయానికి ప్రశాంత్ లిఫ్ట్లో వెళ్దామనేసరికి ఇంత చేసిన ప్రయత్నం వృధా అయిపోతుందేమో అని భయం వేసింది. అందుకే ప్రశాంత్
ఇలా చంపినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుందామని అనుకునే వాళ్ళకి ఇలానే జరగాలి. Found anything? No, sir. Tana eyes and hand movements anni kuda observe chesanu. Ee clue dorakaledu. I think she is not trying to create any random stories. Unnadunnattu em jarigindo ade cheptan, sir. Witness nundi gather chesina information lo telisinda? Negative, sir. Okay. Fine then. I think we can close the case. Tana tappe ledanna kanipistundi. It's a pure accidental based scenario. Right, sir.